ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రోడ్డు మీద నినాదాలు చేసి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మహానుభావుల కీర్తిని కూడా అపహరించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో మారుముడి థామస్ బోడా, అనీష్ శేషగిరిరావు, తాడి అప్పారావు, సుందరమ్మ, అంకమరావు, నందిపాము నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టౌన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరుతో ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీని దాన్ని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతామని చెప్పి వాళ్ళు కార్యక్రమంలో భాగంగా చేస్తాం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం, అదేవిధంగా దాన్ని అనుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడదామన్నారు దాన్ని విరమించుకొని అన్న నందమూరి తారక రామారావు గారి పేరుని దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ధర్నా చేస్తాం జరిగింది. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారి పేరుని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత రాకపోతే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ విరమించుకుంటున్నాను.